ధర్మారం మండల పరిధిలో గల కటికినపల్లి న్యూ కొత్తపల్లి రచ్చపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సభ్యులు నాగరాజు మహేందర్ ఏలయ్య ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ రోజారాణి లక్ష్మణ్ కటికినపల్లి ఉప సర్పంచ్ బీసీసీ మండల అధ్యక్షులు మల్లేశం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి దశరథ రెడ్డి గాయత్రి ఉపాధ్యాయులు మల్లన్న రేవతి తదితరులు పాల్గొన్నారు. మాస్కుల పంపిణీ దామోదర్ ఫౌండేషన్ తరపున కొలుముల దామోదర్ కొత్తూరు ఫౌండేషన్ తరపున చేయడం చాలా సంతోషకరం. మానవ సేవయే మాధవ సేవ అంటాం. ఎన్నో కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తి కాదు ధనవంతుడు అంటే, తనకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ నిరుపేదలను ఉద్దేశించి తన యొక్క సంపాదనలోకి వెళ్ళి దానగుణం చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందులో భాగంగా మానవ సేవయో మాధవ సేవ అనేటువంటి ఒక సూక్తిని మనము ప్రేరణగా తీసుకొని కొలుముల దామోదర్ కొత్తూరు నివాసి ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. వారి యొక్క సేవాగుణంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మాస్కులు పంపిణీ చేద్దాం అనేది ఒక మంచి ఆలోచన. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు విచ్చేసినటువంటి కొలుముల దామోదర్ ఫౌండేషన్ సభ్యులకు స్థానిక సర్పంచ్ రాజన్న గారికి ఉప సర్పంచ్ గంగారెడ్డి గారికి మరియు అటెండ్ అయిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పాఠ మనుషులకు మాస్కులు పంపిణీ కాబట్టి మాకు చాలా సంతోషమైంది. మళ్ళా ముందటి కూడా జరగబోయే ఊళ్ళో కూడా మళ్ళీ ఏమైనా కానీ ఏదైనా కానీ పంపించాలని కోరుకుంటున్నాను. అందరికి నా యాదవ్ గారు మాకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దానికి మేము చాలా కృతజ్ఞతలుగా ఉన్నాము. మాది మరొక విన్నపం, ఒక్కొక్కరికి 7 పుస్తకాలు అవసరంగా వస్తాయి. వాళ్ళు మాకు ఒక్కొక్కరికి 7 పుస్తకాలు ఇవ్వాలని మాది విన్నపం. థ్యాంక్ యూ. కొలిమల దామోదర్ యాదవ్ గారి ఫౌండేషన్ ద్వారా మాస్క్ పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు.